పొద్దున్నే లేచి లేవగానే చేసే మీకు ఇష్టమైన ఈ ఒక్క పని మీ ఆరోగ్యం సర్వనాశనం చేస్తుంది. ఉదయం లేవగానే మనమంతా చేసే పని ఒకటుంది, మంచం మీద నుంచి కిందకి దిగటం కాదు, బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అంటూ కాఫీ టీలు చక్కగా టీవీ చూస్తూ పట్టించేయటం. ఆ అలవాటు ఎంత దారుణంగా మనలో ఇంకిపోయిందంటే, ఏ రోజైనా కాఫీ పొద్దున్నే తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లే ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, తలనొప్పి వచ్చేస్తుంది. అయితే ఇలా ఉదయమే కాఫీ టీలు మన కడుపులోకి డైరెక్ట్గా పోసేయటం వల్ల ఓ పెద్ద నష్టం ఉందని చాలామందికి తెలియదు. ఖాళీ కడుపులో కాఫీ పోసేస్తే మన ప్రేవులు ఆహారం కోసం తయారు చేసి పెట్టుకున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. తద్వారా కడుపులో యాసిడ్ రియాక్షన్స్ దెబ్బతింటాయి. మొదట్లో ఇది తెలియదు కానీ రాను రాను గ్యాస్ట్రిక్ సమస్యల్లోకి దింపటానికి ఇదే కారణమవుతుంది. కంగారు పడకండి, మిమ్మల్ని కాఫీ టీలు ఉదయమే తాగటం మానేయమంటం లేదు, దీనికి పరిష్కారం చెప్పబోతున్నాం. పరగడుపుని ఏదో ఒక ఘనాహారం, అంటే ఓ అరటిపండు కావచ్చు, బిస్కెట్ కావచ్చు, ఇలా ఏదైనా మరీ భారీ మొత్తంలో అక్కర్లేదు, కొద్దిగా తీసుకుని ఆ తర్వాత ఈ కాఫీ టీలు తాగే ప్రోగ్రాం తీరిగ్గా పెట్టుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోగలుగుతాం. ఇంకా మరో విషయం ఇదే సమయంలో చెప్పేస్తున్నాం, అలాగే మనందరికీ కాఫీ టీలను పాలు పంచదార కలిపి తాగే అలవాటు కదా. మిగతా ప్రపంచమంతా కాఫీ పొడి లేదా టీ పొడిని కషాయం కాచుకుని మాత్రమే తాగుతున్నారు. చాలామంది పంచదార కూడా వేసుకోకుండా తాగుతారు. పాలు కలిపిన కాఫీని రోజుకి అనేక కప్పులు తాగేప్పుడు కాఫీ వలన కాకుండా అందులో కలిపిన పాల వలన ఎక్కువ కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాలు పంచదార కలిపిన కాఫీని అతి తక్కువ మోతాదులో తీసుకోండి. ఇంత చెప్పిన తర్వాత ఇంకో విషయం చెప్పకపోతే బాగోదు. కాఫీలో కెఫిన్ని తట్టుకోగలిగే శక్తి వృద్ధుల పేగులకు ఉండదు. కాబట్టి వృద్ధులు, జీర్ణకోశ వ్యాధులతో బాధపడేవారు కాఫీని సాధ్యమైనంతగా దూరం పెట్టడమే మంచిది. నిద్ర పట్టకపోవటం, గుండెల్లో దడగా ఉండటం, గొంతులోకి పుల్లని నీళ్లని ఎగజిమ్మే రిఫ్లెక్స్ ఈసోఫగైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కాఫీ అతిగా తాగితే ఆ బాధలు రెట్టింపవుతాయి. ఈ మధ్యనే పేపర్లో కూడా ఓ మ్యాటర్ రాశారు, రోజూ కాఫీ తాగితే శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని లండన్కు చెందిన మెగ్గిల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫిన్తో చెవులు మూసుకుపోతాయని తేల్చారు. పెద్ద శబ్దాలు విన్నప్పుడు, పాక్షికంగా చెవుడు వచ్చినట్టు ఉన్నప్పుడు ఇది మరింత ప్రమాదకరమట. శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ ఫైసల్ జవాబీ తేల్చారు. రోజూ తాగే కాఫీలో 25 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. రోజూ కాఫీ తాగేవారు కెఫిన్ 3 గ్రాములకు మించకుండా తీసుకుంటే ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కాఫీ అమృతం కాదని గుర్తుపెట్టుకుని కాస్తంత జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అవును, మీరు ఈ వీడియోని కాఫీ తాగుతూ చూస్తున్నట్టున్నారే,